Hi! Yeah, Krish wishes local TV viewers andariki a happy, happy day. Krish ki aakal ekkuvandi babu. Yanta tinna inka inka kavali antu untadu. Na aakal teechadam ante babu aa devudu tharam kuda kade. Okay, local TV vallu andinche local special program lo prati episode loni kuda oka different item ni manam ruchi chustunnam. Adi ela chestaro kuda chustunnam. Mari time avutundi kadandi. Naaku aakaleyadam anedi kuda logic e. మరి నాతో పాటు మీకు కూడా ఆకలిస్తుంది కదా, ఇంకా ఆలస్యం ఎందుకండి. మరి ఈ లోకల్ స్పెషల్ ప్రోగ్రాంలోని ఎటువంటి ఐటమ్స్ చేస్తున్నామో మరి చూసి నేర్చుకుందాం. నాతో పాటు మీరు ఫాలో అయిపోండి. రైట్, మనం ఇప్పుడు ఎల్బీ నగర్ బస్ స్టాప్ దగ్గర ఉన్నామండి. ఈరోజు లోకల్ స్పెషల్ ప్రోగ్రాంలో ఒక డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తాను. సరదా సరదాగా చిన్న చిన్న ఐటమ్స్ చూపిస్తానండి. చూడటానికి ఇక్కడ బోండా ప్లస్ పూరి, దోశ అండ్ ఇడ్లీ కనిపిస్తున్నాయి. చూడటానికి ఇవి చిన్న ఐటమ్స్లా అనిపించినా, జనరల్ ఐటమ్స్లా అనిపించినా సరే ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, అలాగే ఫుడ్ ప్లానెట్స్ ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నంత క్రౌడ్ని అంతా చూస్తూ ఉంటే ఇక్కడ సంథింగ్ స్పెషలైజ్డ్ క్వాలిటీ క్వాంటిటీ ఉండుంటుంది. రైట్, మరి ఇక్కడ ఆల్రెడీ తింటున్న వ్యూవర్స్ని చూస్తూ ఉంటే, గ్రూప్ని చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? ఇక్కడ సపరేట్ ఎగ్జిస్టెన్స్ అండ్ రికగ్నిషన్ ఉంది అని అనిపిస్తుంది మనకి. మరి రండి నాతో, మరి ఇక్కడ స్పెషలైజేషన్ ఏంటో తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, మేము లోకల్ టీవీ నుంచి వస్తున్నాం అండి. ఇది లోకల్ స్పెషల్ ప్రోగ్రామ్ అని చెప్పి లోకల్ టీవీ వాళ్ళ ప్రోగ్రామ్ ఇది. ఓకే, ఈ బండి యొక్క స్పెషాలిటీ, ఇక్కడ ఉన్న క్రౌడ్ని ఈ మొత్తం చూస్తూ ఉంటే మీకు చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ పర్టికులర్ ప్లేస్కి అని అనిపిస్తుంది. చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి నడుపుతున్నారు బండి? 2 ఇయర్స్ నుంచి. 2 ఇయర్స్ నుంచి? 2 ఇయర్స్ నుంచి మీకు స్టార్టింగ్ నుంచి ఇంతే బిజినెస్ ఉంటుందని మీరు ఎలా అనుకున్నారు? ఇది రన్నింగ్లో వచ్చిన బిజినెస్ అండి. స్టార్టింగ్ నుంచి కాదు, స్టార్టింగ్ నుంచి కాదు, రన్నింగ్లో వస్తున్న బిజినెస్. రన్నింగ్ నుంచి వస్తున్న బిజినెస్ నిజమేనండి. ఎటువంటి గొప్పతనాన్ని సంపాదించుకున్న ఏ ప్లేస్ అయినా సరే, అలాగే ఎటువంటి హోటల్ అయినా సరే, ఏదైనా సరే, ఒక మనిషి ఎదుగుదలైనా సరే అండి, ఒక రాత్రితో రాదు. సో ఇట్స్ అన్ ప్రాసెస్. అంటిల్ ఆ ప్రాసెస్లోని మనం నిజాయితీగా, నీతిబద్ధంగా, ప్లస్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఫుడ్ ఇస్తూ ముందుకు వెళ్ళగలిగితే కనుక తప్పకుండా అది సూపర్ సక్సెస్ అవుతుంది అనడానికి నిదర్శనం ఇది. ఓకే, ఇంకా ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ జనరల్గా మార్నింగ్ ఈవినింగ్ పెడతారండి? టూ టైమ్స్ పెడతారు. మార్నింగ్ ఎన్ని గంటలకు పెడతారు? మార్నింగ్ 6 o'clock. 6 o'clock? 6 to 12. మార్నింగ్ ఐటమ్స్ ఏంటండి? మార్నింగ్ ఇడ్లీ, దోశ, పూరి, మైసూర్ బజ్జి, వడ. ఇడ్లీ, దోశ, పూరి, మైసూర్ బజ్జి, వడ. ఓకే. జనరల్గా రేపు మార్నింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈరోజు చేసే వర్క్ ఏంటి? ఇడ్లీ, దోశ. అంటే రేపు మార్నింగ్ మనం హోటల్ పెడతామనగా ఎప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ అంటే మేము మామూలుగా యాక్చువల్గా ఇడ్లీ, దోశ వచ్చేసి ప్రిపేర్ చేస్తాం నైట్కి. పిండి నైట్? ఓకే. మార్నింగ్ యూజ్ చేస్తాం. మార్నింగ్ యూజ్ చేస్తారు. అయితే పూరి, వడ, మైసూర్ బజ్జి అనేది మార్నింగ్ యూజ్ చేస్తుంది, ప్రిపేర్ చేస్తుంది. ఓకేనండి. అండ్ జనరల్గా ఇక్కడ వాడే పిండి కానివ్వండి, ఏదైనా సరే మీరు ఇవన్నీ రెడీ చేస్తారు కదా, ఇవి క్వాంటిటీ. క్వాంటిటీ మీరు ఎలా నిర్ణయించుకుంటారు? అంటే ఇంత చేస్తే కరెక్ట్గా సరిపోతుంది డిమాండ్ అని మీరు? డిమాండ్ ఇంత అనేది ఉండదు సార్, మాకు మేము అప్రాక్సిమేట్లీ కలుపుకుంటాం. అప్రాక్సిమేట్లీ కలుపుకుంటారు. అది ఇంతనే ఉండదు, అయిపోతే మళ్ళీ రెడీ ఉంటే కలుపుకోవడం. నేను అంతా క్లోజ్ లేదంటే అందరితో క్లోజ్, లేదంటే ప్రిపేర్ చేసిన టైం అంటే ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకుంటారు మీకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా? ఈవినింగ్ 4:30 to 9:30. 4:30 to 9:30 ఈవినింగ్ కూడా ఇవే ఐటమ్స్? సేమ్ ఐటమ్స్. ఏదైనా స్పెషల్ ఐటమ్స్? ఏం లేదు. అండ్ సండేస్? సండే హాఫ్ డే హాలిడే. సండే హాఫ్ డే హాలిడే. ఎవరికైనా సరే, ఎంత కష్టపడినా సరే, సండే అనేది హాలిడే కదండి, కాబట్టి ఆయన కూడా హాలిడే తీసుకుంటారు. ఆయనకి నచ్చిన ఐటమ్స్ ఇంట్లో కూర్చొని చక్కగా తింటారు. ఓకే, మరి ఇక్కడ ఇంత వ్యూవర్షిప్ వచ్చింది కదా మీకు, వచ్చి అందరూ వచ్చి తినడం వెళ్ళటం అనేది, ఇంత కస్టమర్స్ మీ దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారా? మీ దగ్గర వచ్చి తినేవాళ్ళు, అలాగే పార్సిల్స్ తీసుకునే వాళ్ళు కానీ, ఇక్కడ ఒక్కచే మీకు సరిపోతుందా, లేదంటే మీరు బయట లైక్ ఏదన్నా ఆర్డర్స్ ఏదన్నా వస్తే ఇస్తూ ఉంటారు? ఇంతకు ముందు ఎక్కడెక్కడ ఇచ్చి ఉంటారు ఆర్డర్స్? అంటే మేము స్టార్ట్ చేసింది ఆర్డర్స్ అనేది ఇంకా లేటెస్ట్ స్టార్ట్ చేస్తున్నాం, అంతకుముందు లేదు. అంతకుముందు ఏం లేదు, 1 or 2 months లో ఒక 5-6 ఆర్డర్లు ఇచ్చింటాం. 5-6 ఆర్డర్లు ఇచ్చారు. సత్యనారాయణ గారు, ఈరోజు మా లోకల్ టీవీ వ్యూవర్స్ కి ఏం చేసి చూపిస్తున్నారు? దోశ. దోశ దోశ అంటే ప్లెయిన్ దోశ అయినా, లేదంటే ఇంకా ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ అంతే?
ఎక్కువగా వ్యూవర్షిప్ ఉంటుందా, దేనికి ఎక్కువ ఎక్కువగా తింటా ఉంటారు? ఇక్కడ వచ్చేసి మామూలు దోశ అండి. దోశ ఓకే మా కోసం. తొందరగా అయిపోతుంది, ఎప్పుడు స్టవ్ వెలిగించే ఉండాలనుకుంటున్నా. ఎంతమంది అండి మొత్తం వర్కర్స్ ఇక్కడ? మీరు ఫోర్ మెంబర్స్. అంటే దీంట్లో మళ్ళీ రోస్టెడ్ ఉంటాయి, కొంతమందికి రోస్ట్ కావాలంటారు, కొంతమంది వచ్చేసి రోస్ట్ అడుగుతారు, కొంతమంది మెత్తగా అడుగుతారు కదా, మెత్తగా అడుగుతారు, కొంతమంది కారం వేపించుకుంటారు, కర్రీ వేపించుకుంటారు. అంటే రెండింటికి తేడా ఏంటంటే ఆయిల్ చేంజ్, అంటే కొంచెం ఎక్కువ వేయటం, కొంచెం తక్కువ వేయటం, అంతే కదండి. ఆనియన్, క్యారెట్ క్రిస్ప్ చేసేస్తారు దోశలో, జీలకర్ర, జీలకర్ర కూడా. ఇంకా దీంట్లో దీనికి చట్నీ ఏంటండి? చట్నీ పల్లీ చట్నీ అండి. పల్లీ చట్నీ ఉంటుంది, అల్లం చట్నీ ఉంటుంది. పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ రెండు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారా, పల్లీ చట్నీ అల్లం చట్నీ రెండు? అలాగే కారప్పొడి ఏదైనా ఉందా ఇక్కడ? ఉంది. దోశ రెడీ అయిందండి? దోశ అయిపోయిందండి. ఓకే ఓకే. అసలు చూస్తూ ఉంటే ఆకలేస్తుందండి బాబు, తినాలనిపిస్తుంది. అది నిజంగా దోశలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అది రెడీ అవుతుందనగానే వాసన. దోశ రెడీ. ఓకే అండి. ఏం చట్నీ అండి ఇది? పల్లీ చట్నీ అండి. ఇది పల్లీ చట్నీ. పల్లీ చట్నీ జనరల్గా వైట్గా ఉంటుంది కదా, ఇదేంటి గ్రీనిష్గా ఉంది? అది తాలింపు వేయడం వల్ల వస్తుంది. తాలింపు వేయడం వల్ల. ఓకే. ఇది వచ్చేసి అల్లం చట్నీ. అవునండి. ఓకే అండి. ఓకే, ఎలా ఉందో టేస్ట్ చేస్తాను ఇప్పుడు. ఓకే. సూపర్ అండి, పల్లీ చట్నీ చాలా బాగుంది. వావ్, అల్లం చట్నీ కూడా సింప్లీ సూపర్, గుడ్, చాలా బాగుందండి సత్యనారాయణ గారు.